పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరాజులు ఒకటవుతుంటే రెడ్ల గుండెల్లో దడ మొదలైందని పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ బిడ్డను పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపించుకోవాలని కొలిపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో బుధవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మగౌరవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిరాజులకు ఒక్క అసెంబ్లీ టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ముదిరాజులకు భిక్షమేసే వార్డు మెంబర్ సర్పంచ్ పదవులు కాదని చట్టసభలో సీటు కావాలని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ముదిరాజులంతా ఏకమవుతుంటే రెడ్ల గుండెల్లో దడ పుట్టిందన్నారు. 30 గుంటల స్థలాన్ని ఎరగా చూపి ముదిరాజులను చీల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పెద్దపల్లి పట్టణం 5 కిలోమీటర్ల పరిధిలో ఎకరం భూమి ఇస్తానని అన్నారు. అలాగే నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో 20 గుంటల స్థలంతో పాటు ముదిరాజుల ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకుందామని అన్నారు. మంత్రి కేటీఆర్ ముదిరాజులకు చేప పిల్లలు ఇస్తున్నామని ముదిరాజుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని ముదిరాజులం ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేమని తెగింపుకు మారుపేరు ముదిరాజులని పేర్కొన్నారు. ఈరోజు జరిగిన సన్నాహక సమావేశం ట్రైలర్ మాత్రమేనని హైదరాబాద్లో జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ సభకు ముదిరాజులు అధిక సంఖ్యలో తరలివచ్చి పెరేడ్ గ్రౌండ్ పరిగెత్తే విధంగా సింహాల్లా గర్జించాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ మన ఓట్లు మనమే వేసుకుని మన రాజ్యం మనమే ఏలుకోవాలని అన్నారు. 2% ఉన్న రెడ్లకు 40 టికెట్లు ఇచ్చి 14% ఉన్న ముదిరాజులకు 1 టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మనకు అవకాశం ఉన్నటువంటి చోటు ఏదైనా ఉన్నదంటే
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్ కులిపాక నర్సయ్య కులిపాక చిరంజీవి మాట్లాడుతూ ఈ నెల 8 ఆదివారం రోజున హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ సభకు ముదిరాజులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్లు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు డైరెక్టర్లు పలువురు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు ముదిరాజ్ మహాసభ నాయకులు సభ్యులు ముదిరాజులు పాల్గొన్నారు.